సో తిఫల్ పడుతూనే ఉంటాను సినిమా అంతా. సో చాలా మంచి సీక్వెన్సెస్ డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. మీ నాయన ఫాఫాలు చేసినందుకే నీకు అట్లా వచ్చింది అంటున్నా, చీకట్ల ఫాఫాలు అంటున్నావు కదా. కరెక్టే, మీ నాయన ఫాఫాత్ముడా? దాంట్లో కొంచెం అనుకుంటాను, లేకపోతే నాకు రాకూడదు కదా రీచింగ్టి. సో చాలా ఫాఫాలు చేసినాడు. అమ్మ లేనందుకు ఫాఫాత్ముడు అయినా? లే, అమ్మ లేదు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు, రెండు పెళ్లి చేసుకున్నాడు, పిల్లగన్నాడు. అందరు నా మీద డబ్బులు డబ్బులు, ఇది కావాలి అది కాదు, ఎక్కడి నుంచి తెచ్చేది ఎక్కడి నుంచి తెచ్చేది. సో నేను కూడా ఇక మెల్లగా తీసుకురావాలని ఏదో పనులు చేస్తూ ఉంటాం. సో అప్పుడు మాకు కూడా ఫాఫాలు అవుతాయి. మెల్లగా బ్లూటూత్ ఫన్ చేస్తుంది సార్. కాదు కాదు, ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నీకు. సో మా ఫాఫాలు కూడా ఎక్కువైపోయి ఆ ఫాఫాలు అందరి మీద పడి, సో వరుణ్ ఫాఫాలు, మా ఫాఫాలు, మిగతా ఆడవాళ్ళ ఫాఫాలు అన్ని ఫినిష్ చేసి ఫైనల్గా ప్రమోషన్లో ఈ ఫాఫాలకు వచ్చాము. సో నువ్వు వచ్చావు, నీ ఫాఫాలు ఏంటో నాకు తెలియదు. ఇది కూడా ఫాఫమే సార్. ఎంతో ఫాఫం చేసుకుంటే కానీ, ఎంతో ఫాఫం చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకంటే మీరు నాకు చిక్కుడే అంది అంతే కదా. రేచీకటి వల్ల కొంచెం ఫాఫాలు రాంగ్ చెప్పి అరుణ్ తేజ్కి అన్ని తప్పులు చెప్తాను, ఎందుకంటే కనపడదు కదా నాకు. దాంతో ఎక్కువ ఫాఫాలు ఎరుక్కుంటాడు, నన్ను బాగా ఏడిపిస్తాడు. మళ్ళీ నేను తనని ఏడిపించి, ఏదైనా మొత్తం ఫాఫాలమ్మా, మొత్తం ఫాఫాలు, ఫస్ట్ హాఫ్ అంతా ఫాఫాలు, తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తానే ఎక్కడికి వెళ్తాం మేము. సినిమా షూటింగ్లు చేస్తున్నట్టు ఎక్కడ అందులోనే యాక్షన్ అన్నా కదా, యాస్కిన్ అన్నారు, యాస్కిన్ యాస్కిన్ అనగానే, యాస్కిన్ వచ్చే ముందు మా అరుణ్ తేజ్ తను ఏదో బ్యాటరీ ఇవ్వాలి, బ్యాటరీ ఏదో అన్నాడు, అప్పుడు నాకు యాస్కిన్ వచ్చింది. యాస్కిన్ ఎక్కువ మనకు కుటుంబం నుంచే వస్తారు కదా, ఇంట్లోకెళ్ళి వస్తారు కదా ఆడియన్స్ అంతా. అవును, ఇట్లా అనిల్ సార్ కథ చెప్పంగానే ఏ ఆడోళ్ళ మీద తీస్తున్నాం అంటే ఏమన్నా తఫ్ అవుతుందేమో అంటారు అనిపించిందా? నాకు అస్సలు అనిపించలేదు. ఆడవాళ్ళు రావాలి, ఫ్యామిలీ అంతా వాళ్ళ అన్నీ మర్చిపోయి బాగా నవ్వాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి. సో అనిల్ ఎప్పుడు అందరు ఆడియన్స్ రావాలని కోరుకునే సబ్జెక్టులు తీసుకుంటాడు. ఈ సినిమా అందరు రావాలని మేము టికెట్ ప్రైజులు కూడా అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉంటాయి. అంటే నో హైక్స్ ఇన్ ప్రైసెస్, హైక్స్ అన్నీ ఎక్కువ చేయి, బెనిఫిట్ అట్లాంటివి ఏం లేవు. కాదు, అందరూ రేట్ చూడాలంటే వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్రైజెస్లో ఉంటాయి. సో తప్పకుండా ఫ్యామిలీస్ రావాలంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి అందరూ. సో మా సినిమా ఫిల్లల జల్లతో వచ్చినప్పుడు ఒక 10 మందినే వస్తారు ఒక్కొక్కరు ఫ్యామిలీ, 5 రూపాయలు. సో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే నువ్వు చెప్పు, ఎలా చెప్తావు? బాగా ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాం. అది మాత్రం ప్రొడ్యూసర్కి. యా, మీరు ఎప్పుడైనా పండుగలకి వస్తుండే ఇట్లా ఫోటో ఫోటీకి వస్తుండే, ఇప్పుడు ఫల్టీ స్టార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టార్స్ చేయటం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎన్నో ఫాఫాలు చేసిన తప్ప నాకు అవకాశం ఇచ్చాడు. ఏం ఫాఫం చేశారో, ఏం ఫాఫం చేశాను నేను, అన్ని మల్టిపా ఫల్టీ స్టార్స్ చేశాను. కానీ అన్ని ఫల్టీ స్టార్స్ చాలా ఫంటాస్టిక్ గా ఆడేసింది. ఎఫ్ఏ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది ఏమైనా ఆస్తుకున్నదా? అంటే ఫన్ను ఫ్రస్ట్రేషన్ అనుకున్నాం. సో కొద్దిగా ట్రెండీగా ఉంటుంది టైటిల్ కూడా అని చెప్పి, మ్యారేజ్ ఫస్ట్ F2 చేసేటప్పుడు మ్యారేజ్లో ఉండే ఫన్ను ఫ్రస్ట్రేషన్తో సినిమా చేద్దామని F2 అని పెట్టాం. దాని సీక్వెల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొక F యాడ్ అయింది, మోర్ ఫన్. ఇంకొద్దిగా ఎక్కువ నవ్విద్దామని చెప్పి F3 పెట్టాం. సో అంతే, మోర్ ఫన్. మోర్ ఫన్, ఇంకో మూడో ఫన్. అయితే నేనేమనుకున్నా, ఫైలాన్స్ అనుకున్నా. లేదు, మేము ఫ్యామిలీ అనుకున్నాం. ఫ్యామిలీ, ఇంకో F కూడా ఇప్పుడు ఫ్యామిలీ. తిప్పలు పడ్డాం, టైమింగ్స్ అందరి అడ్జస్ట్ చేసుకుంటూ. బట్ అది మాత్రం క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి, అంతమంది యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందరిని పెట్టుకుని ఒకరు ఒక రోజు ఉండరు, ఒక రోజు ఒకరు ఉండరు, డేట్స్ ఉండవు. సో ఆ చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవి, కాకపోతే అందరం సరదాగా నవ్వుకుంటూ చేసి ఫినిష్ చేసేసాం. అట్లా బాడీల లాంగ్వేజ్ ఎవరి దాళ్ళకు పెట్టినావు కదా, మళ్ళా రాజేంద్ర ప్రసాదం సార్ ఏమో ఈఫ్ గో కూర్చున్నాడు, ఏమైంది?
గోకుడు సమ్మర్ కదండి, చెమటకి ఎక్స్ప్రెషన్స్ లో సూపర్ ఆవేశంలో నిజంగా కదా, పర్ఫెక్ట్ ప్రసాదం అదిరిపోయాడు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అంటే ఇంకా మళ్ళా దీంట్లో ఎక్స్ట్రా వచ్చిరుగా సార్. అవును, ఎఫ్ త్రీ అంటే ఫీమేల్ త్రీ కూడా, ఇలా ముగ్గురు హీరోయిన్లు అయింది. అయిపోయిందా సార్ ఇక వెళ్ళిపోవచ్చు ఫీమేల్ త్రీ, చౌహాన్ పట్టుకొచ్చిరుగా మళ్ళా. అవును, సోనాల్ చౌహాన్ని. ఎందుకు అంటే ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉంది, సో దానికి కొద్దిగా మంచి హైట్ గ్లామర్ బ్యూటిఫుల్ గా ఉన్న ఒక అమ్మాయి కావాలి. సో అది ఒక మంచి సర్ప్రైజ్ క్యారెక్టర్, అది ఎక్కడ మేము రివీల్ చేయట్లేదు. కథలో ఒక చిన్న సర్ప్రైజ్ ట్విస్ట్ ఉన్న ఫేజ్ ఒకటి వస్తుంది, సో అందుకని ఒక అమ్మాయిని యాడ్ చేసాం. ఇంకా అందరు ఫేసులు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా వీరో లెక్క మళ్ళా టచ్ ఇస్తారా ఇంట్లో వచ్చి ఎంట్రీ అనుకుంటా? ఊరికే జస్ట్ ఎఫ్ టూ లాగే ఎండ్ లో ఊరికి అలా వచ్చి కనిపించి వెళ్తాను. కానీ ఫటాస్ లెక్కనే సార్, సిచ్చుబుడ్డి లెక్క. ఫస్ట్ ఫస్ట్ ఫటాస్ వేల్చుకొని వచ్చి సినిమా హీట్ అయితే ఫటాసులు వేలుస్తాడు, కానీ థియేటర్లోనే ఫటాసులు వేల్చిండు అన్న ఫస్ట్ సినిమాతో. ఎవరి కాళ్ళకు మంచిగా డైలాగులు రాసి పెట్టారు సార్.